అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేసి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పట్టణ సీఐకి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. జర్నలిస్టులు రక్షణ హక్కు ఉందని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. దానికి సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు అనేక ఛానళ్ళ మీద, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు విలేకరులపై దాడులు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిందని వాళ్ళు మైండ్ సరిగ్గా లేక ఈరోజు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అంటే అలా మాట్లాడడానికి కారణం కూడా మీరు ఏమనేది సమాధానం చెప్పాలి. ఈరోజు విలేకరులు ఎంత చులకనగా చూస్తున్నారనేది ఆల్రెడీ ఆ విలేకరులు కూడా ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పినారు. అయితే ఆ బుద్ధి ఇంకా మీకు గుణపాఠం కాలేదు. ఇంకా మరింత గుణపాఠం కావాలంటే మీ మీద దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ విలేకరులు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాబద్ధంగా ఈరోజు న్యాయ వ్యవస్థను నమ్ముకొని న్యాయబద్ధంగానే పోవాలని చెప్పేస్తున్నారు. మీలాగా రౌడీ రాజకీయం లాగా ఈరోజు ఎవరు కూడా బయటకు రాలేదు. అలా వస్తే మీరు విజయసాయిరెడ్డి గారు బ్రతకరు కూడా అని తెలియజేస్తున్నా. ఇప్పటికైనా వెంటనే మీరు మీడియా మిత్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలా, వారికి బహిరంగ క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటి మాటలు రాకుండా ఉండాలని చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీడియా మిత్రులు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ సంఘాలుగా మరియు కార్మిక సంఘాలుగా మేము పెద్ద ఎత్తున పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.